पद्मावती हृत्सुमत्तभृङ्गम् परात्परं पावन दिव्यतेजम् आनन्दरूपं श्रितपारिजातं श्रीवेङ्कटेशं मनसा स्मरामि। రెండోసారి వేసేస్తే తప్పకుండా వచ్చేస్తాడు మూడో విజిల్ వేసేస్తా వేసేస్తా వేసుకో ఇప్పుడు నేను వేస్తాను చూడవే సడన్ చెక్ పోస్ట్ కి ఫోన్ చేసి చెప్పింది ఎవరు మర్యాదగా చెప్పారు మీరు బతికి పోతారు లేదా మేంగల్ బాబు గారు ఆ తంగవేలు గారు తాగేసి ఎదురుగా లేని మనిషిని గురించి ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదురా అంబుజం ఈ అహోబలరావుతో గొడవ పెట్టుకోవటం అంటే మృత్యుతో గొడవ పెట్టుకోవటమే ఏమిటి మనం ఎంత చెప్పినా ఎంత డబ్బిస్తామన్నా సుబ్బారావు నాయుడు సారాపాటికి పోటీగా వస్తానంటున్నాడు సార్ పోటీకి వస్తానన్నాడా అయితే వాడు ఈ పాటికి లక్టిగా పూల్ సెంటర్లో లారీ నెంబర్ 87721 కింద పడి సరిపోయి ఉంటాడే ఏమిటది ఇవాళ సాయంత్రం అమెరికా వెళ్ళబోతున్న మన అబ్బాయిని అరెస్ట్ చేశారంట మన అబ్బాయి ఏమిటి
వాడు నా కొడుకు ఎంత నన్ను ఉంచుకుంటే మాత్రం మీ అబ్బాయి నా అబ్బాయి కాడా నాన్న అమ్మా ఒప్పేసుకోయ్యా అల్లుడు లేకపోతే నేను నా కూతురు నిన్ను దిక్కులేని వెదవలా వదిలేసి మా అసలుడి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ తర్వాత నీకు నిమ్ముకోవడానికి భుజం లేక అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి అడుగు కారణం ఏమిటో అడుగుతున్నారు ఏమిటి ఫుల్ గా మందు కొట్టేసి ఒక అమ్మాయిని కారుతో గుద్దె చంపేశాడా అప్పనలే అహోబలో స్పీకింగ్ ఎస్ ఎంపీ మడికల్ అని మీరు మా అబ్బాయి ఢిల్లీలో ఒక అమ్మాయిని కారుతో గుద్దె చంపేశాడు అగో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం మీకు మూడు నిమిషాలు టైం ఇస్తున్నాను పోలీసులు వాడిని వదిలేశారు అన్న వార్త ఫోన్లో నేను వినకపోతే ఈసారి నువ్వు ఇక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గెలవలేదు ఇంకేం చెప్పుకో నీలాంటి వాడిని నాలాంటి వాళ్ళు డబ్బు పోసి గెలిపించేది ఇలాంటి వాటి కోసమే దట్స్ ఆల్ సార్ సార్ రాత్రి మన వాళ్ళు మర్డర్ చేసిన విషయం రాయడంతో పాటు నీకు సంబంధించిన రహస్యాలు దుర్మార్గాలు రేపటి నుంచి తన పత్రికలో సీరియల్ గా వేస్తుందట క్రాంతి పత్రిక ఏంటో శిరీష ఇదిగో చూడండి శిరీష ఎవరెంత అరిచినా అల్లరి చేసినా రేపటి నుంచి అహోబలరావు దుర్మార్గాలన్నీ సీరియల్ గా వేస్తున్నాం శభాష్ నీ ధైర్యం చూస్తుంటే మీ నాన్న గుర్తుకొస్తున్నాడమ్మా వాడు కూడా అంతే నిప్పుల కొండ మీద పడిపోతున్నా నిజమే రాసేవాడు మీ నాన్న కలంలో సిరా పేరు నిజమమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం రేపటితో ఆ బిలంగాడి బలం నీరు కారిపోతుంది ఈ సంవత్సరం ఉత్తమ పరిశోధనాత్మక జర్నలిజంలో నాకు ఎన్నో సన్మానాలు సత్కారాలు వీడియోలు వగేరా వగేరాలు వగేరాలు మేడం ఏంటి మీకోసం అహోబలరావు వచ్చారు మీతో ఏదో మాట్లాడాలట అపాయింట్మెంట్ లేకుండా వస్తే మాట్లాడడానికి కుదరదని చెప్పు అలాగే మేడం ఆగాగాగు ఈ విషయం ఆయనకి నేనే స్వయంగా చెప్తాను ఎక్స్క్యూజ్ మీ హలో మిస్టర్ అహోబిలం నా పేరు అహోబిలం కాదు అహోబలం నా బలం గురించి నీకు నీ పేపర్ కి బాగా తెలుసు అనుకుంటున్నాను రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రజలు తెలుస్తాయని నొక్కి వక్కాణిస్తున్నా నేను ఒకసారి మీ ఎడిటర్ ను కలవాలి అపాయింట్మెంట్ లేకుండా కలుసుకోవడం మా డిపార్ట్మెంట్ కి అలవాటు లేదని నొక్కి 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 మరీ వక్కాణించమని నన్ను పంపారు అర్జెంట్ గా కలవాలి ఎంత అర్జెంట్ అయినా సరే కుదరదని పునరుద్ఘాటించమన్నారు వీడి కొలతలు తీసుకో నీ హైట్ ఎంత అమితాబ్ బచ్చన్ కన్నా ఒక ఇంచ్ తక్కువ 6 feet 1 inch ఆగమ్మా ఆగు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి వారపత్రికల దిష్టి పక్షపత్రికల దిష్టి మాసపత్రికల దిష్టి సినిమా పత్రికల దిష్టి దినపత్రికల దిష్టి అన్ని దిష్టిలు కాకులు ఎత్తుకెళ్లి కాలువలో పారేయాలి ఇదిగో నీ రంగి అలాగే అమ్మగారు లోపలికి రా ఏమిటి బామ్మ రోజు చాదస్తం ఈ కాలం పిల్లలకి మేము చేసేవన్నీ చాదస్తంగానే కనిపిస్తాయి నరుడు కంటికి నల్లరాయి పగిలిపోతుందంటారు నువ్వు ఎప్పుడైనా చూసావా మేమెప్పుడు చూసామే నేను నీకు చెప్పినట్టే మా పెద్దాళ్ళు మాకు చెప్పారు పద స్నానం చేసినా టిఫిన్ చేద్దు కానీ అమ్మాయి గారండి అమ్మాయి గారండి ఏమిటి మరేమోనండి నా పెళ్లి కోసం వరుడు కావాలని మన పత్రికలో ప్రకటించారు కదండి ఎవరైనా వచ్చారండి ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చారండి ఏమన్నారండి ఒకడి ఫోటో చూసి పారిపోయాడు అదేంటండి ఇంకొకడు నీ ఫోటో చూసి మూర్చిపోయాడు మోసరాగోమో మూడవడో నీ ఫోటో చూసి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది మరి ఉండదా ఏంటండి మరి మీరు అక్కడ పొరపాటు పని చేశారండి మరి నా ఫోటో ఇక్కడికి వేయమంటే మీరు ఫుల్గా వేస్తారండి ఆడ కంగారు పడికి ఏమవుతాడండి అందుకే ఆసుపత్రి పాలైపోయాడండి పోలేండి మరేమండి ఈసారి ప్యాకెట్ వేసినప్పుడు నా ఫోటో ఇక్కడికే కాదండి ఇక్కడికే అలాగే పెళ్లి ప్యాకెట్ పెళ్లి ప్యాకెట్ పెళ్లి ప్యాకెట్ బాబాయ్ ఏమవ్వలేదు కదా బాగానే ఉంది ఇంట్లో కూడా మేడం ఏంటి నువ్వు నేను కజిన్స్ అవును ఆఫీస్ లో మేడం ఇంట్లో శిరీష దట్స్ ఓకే ఓకే మ్యామ్ ఓకే శిరీష ఓకే అవును ఎక్కడికి బయలుదేరా ఇవాళ బెలంగాడ్ గురించి ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చాను కదా మన ఆఫీస్ వాళ్ళందరూ కలిసి నాకు పార్టీ ఇస్తున్నారు
కూల్ డ్రింక్ ఓన్లీ. కాళ్ళు చేతులు జాగ్రత్త. వాటి సంగతి నాకు వదిలేయి. బాయ్. మా శిరీష వాడు ఆ హూపలరావు దుర్మార్గాలను పడే సుదీర్ఘమైన వాక్యానికి నేను ఎంత ప్రయత్నించినా కామాలు మాత్రమే పెట్టగలిగాను. వాడి దుర్మార్గాలకి నేను బలైపోయినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోవడం. వాడి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టి వాడి పేరునితో కొట్టేసినప్పుడే Yes, Daddy. I'll put a full stop to Ahobal Rao. Good evening, baby. ఇక్కడికెలా వచ్చావు? ఇలాంటి చొప్పదంటూ ప్రశ్న నీలాంటి తెలివిగల పిల్ల వేయాల్సింది కాదు. ఈ అహోబలరావు వెళ్ళలేని చోటంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆఫీస్కి వస్తే అపాయింట్మెంట్ లేదన్నావుగా, అందుకే డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేసాను. యూ స్టూపిడ్, గెట్ అవుట్. పరవు, నువ్వు ఒకటి తిడితే నేను 100 తిట్టగలను. మూర్ఖంగా ప్రవర్తించగా నేను చెప్పేది విన. ఏమి నువ్వు చెప్పేది? రేపటి నుంచి పేపర్లో నీ గురించి వచ్చే న్యూస్ ఆపేయమంటావు అంతేగా? అవును అంతే. మీకేం కావాలన్నా ఇస్తాను. ఏం కావాల్సినా ఇస్తావా? ఎందుకన్నావు? నాకు కావాల్సింది నిజంగా ఇవ్వగలవా అని. ఏం కావాలి? డబ్బా, నగల, పదవుల, ఏం కావాలో కోరుకో. డబ్బు నాకు చాలా ఉంది, అక్కర్లేదు. నగలు అవి కూడా ఎక్కువే ఉన్నాయి, అవసరం లేదు. పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. వీటన్నిటినీ మించింది నాకు కావాల్సింది ఒకటి ఉంది, అది నాకు ఇవ్వగలవా? ఏం కావాలో చెప్పు. నీ నాశనం, నీ పతనం. ఐ లైక్ టు సీ యువర్ ఎండ్. ఇంపాసిబుల్ శిరీష. నా నాశనాన్ని కనీసం కలగలడానికి ప్రయత్నించినా అది నీకు సాధ్యం కాదు. అనుకున్నది చేయడమే గాని కలలు కానీ అలవాట్లేదు నాకు. ఇన్ ఎ ఫ్యూ డేస్ ఐల్ పుట్ ఎ లాస్ట్ ఫుల్ స్టాప్ టు యూ. ఇలా అరిచే మీ నాన్న నా చేత తన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టించుకున్నాడు. ఆయన నాకు చెప్పారు అహోబలరావు అనబడే మాటను రేటింగ్ తో కొట్టేమని. శిరీష, ఈ అహోబలరావు ఒక అనంతమైన రాజశాసనం. దానికి నువ్వు ఫుల్ స్టాప్ కదా, కనీసం ఖామా కూడా పెట్టలేదు. దీనికి ఆరంభమే కానీ అంతం లేదు. అనంతమైన ప్రపంచానికి కూడా అంతం ఉంది మిస్టర్ అహోబల్ రావు. ఆఫ్టర్ ఆల్ అందులో అనువంత కూడా లేని. నువ్వెంత, నీ బ్రతికెంత? ఆగిపోయావే, పూర్తి చేయి. ఐ విల్ కిల్ యూ, అంతేనా? ఆడపిల్లవని కనికరించి వదిలేస్తున్నాను. కాదు అహోబలరావు, అడకత్తెరలో ఇరుక్కుపోతావని నన్ను నువ్వేం చేయలేకపోతున్నావు. నేను బాత్రూమ్ లో కాలు జరిపడినా దానికి కారణం నువ్వే అవుతావని ఈ ప్రపంచానికి అంతటికీ తెలుసు. నాకు చావంటూ వస్తే అది ఎన్ని రకాలుగా నీ వల్ల జరగొచ్చో వివరంగా రాసి, ఒకవేళ అలాంటిది జరిగితే ఆ వివరాలన్నీ బయటకొచ్చేలా ఏర్పాటు చేశాను. అందుచేత నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా నీదే. ఇట్స్ యువర్ డ్యూటీ. శిరీష, ఎందరినో మార్చి మసి చేశాను నేను. నిన్ను ఏమీ చేయలేకపోతున్నానని విర్రవే. నీ చేత ఆ సీరియల్ ఎలా ఆపించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఒక్కసారి కిటికీలోంచి బయట. అతను వదిలిపెట్టు. అలాగే శిరీష, నీకు 3 గంటలు టైం ఇస్తున్నా. ఈలోపుగా నువ్వు ఆ సీరియల్ని ఆపేస్తున్నానని నాకు ఫోన్ చేస్తే సరే సార్, లేదా వాడిని శ్మశానంలో సజీవ సమాధి చేస్తా. నీ ఆలోచన వాడి సమాధి ఒకేసారి జరుగుతా. వస్తాను అన్నట్టు మన సంభాషణ రికార్డ్ చేయాలనుకున్న నీ ఐడియా వృద్ధ. ఇదిగో, దేర్ ఈజ్ నో టైం, ఓన్లీ 3 అవర్స్. బాయ్ బేబీ. నా మాట వినమ్మా, పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన మోహన్ మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చెప్పండి.
కొన్ని సమయాల్లో దౌర్జన్యానికి సరైన సమాధానం దౌర్జన్యమేనమ్మా ఈ ఊళ్ళో దీనికి సమర్థుడైన వ్యక్తి ఒకడే ఒకడు ఉన్నాడు వాడు అడిగిన డబ్బిస్తే మన మోహన్ 3 నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటాడు ఆలోచించు ఇక 2 గంటల్లో మనం ప్రింటింగ్ మొదలుపెట్టి తీరాలి చెప్పు ఆల్ రైట్ ఎంత డబ్బైనా సరే మన మోహన్ సురక్షితంగా ఇక్కడికి రావాలి అలాగే ఇంతకీ ఎవరతను రంజిత్ అని ఒక బజార్ రౌడి ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు బాబు రంజిత్ నీతో ఒక అర్జెంట్ పరిపడింది అర్జెంట్ గర్జెంట్ జాంతానే ఇప్పుడు మా ఊర్బి చాలా అలసిపోయాడు గానీ మీరు వెళ్ళండి ఆ నోర్మే మీరు చెప్పండి మాస్టర్ ఏం లేదు బాబు ఒక మనిషి అపాయ స్థితిలో ఉన్నాడు నువ్వు రక్షించాలి సరే ఎంత ఇస్తారు నీకు కావాల్సినంత రంజిత్ శక్తి సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది చెప్పిన పని చెప్పిన టైంకి చేసి తీరుతాడు సజీవ సమాధి నుంచి కాపాడిన హీరో అతనే చాలా థ్యాంక్స్ బాబు నీ మాట నా మాట కూడా నిలబెట్టాను నీ రుణం తీర్చుకోలేము రంజిత్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇస్తే నేను వెళ్ళొస్తాను అవతల నాకు చాలా పనులు ఉన్నాయి ఇదిగో 10,000 ఎక్కువ మాట్లాడడం అడిగిన దానికంటే ఎక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు థ్యాంక్స్ వస్తాను స్ట్రేంజ్ పెక్యూలియర్ విశ్వంగారు వెంటనే మన పేపర్ డిస్పాచ్ అయ్యేటట్టు చూడండి పేపర్ అహోబలరావు అక్రమాలు అహోబలరావు రహస్యాల బట్టబయలు పేపర్ నాన్న అహోబలరావు అరెస్ట్ చేయబట్టం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదూ ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నీకు సంబంధించిన రహస్యాలని క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి ఎలా చేరాయి ఈ విషయంలో మీ మనుషులే ఎవరన్నా కుట్ర చేశారని మీరు భావిస్తున్నారా ఏది ఏవైనా క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ గారికి మీకు ఎంతో కాలం నుండి ప్రచనిత్వం జరుగుతుంది కదా ఆమె మీ మీద మొదటిసారి గెలిచిందని మీరు అంగీకరిస్తారా నాన్సెన్స్ చూడండి అడిగిన ప్రశ్న చాలు దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు ఇదిగో బెయిల్ పేపర్ అహోబలరావు గారిని వెంటనే విడుదల చేయండి ఇట్స్ ఆల్ రైట్ మీరు వెళ్ళొచ్చు అహోబలరావు గారు వీఆర్ వెరీ సారీ మా డ్యూటీ మేము చేయక తప్పలేదు మీరు అరెస్ట్ చేయబడ్డం మీ జీవితంలో ఇదే మొదటిసారి కదా శిరీష్ గారు మొదటిసారిగా మీ మీద గెలిచిందని మీరు అంగీకరిస్తారా సంపద కోసం రక్త సంబంధాన్ని కూడా
స్వహస్తాలతో దరిగిన రాక్షసుడి అహోబలరావు. అధికారం కోసం అహంకారులందరినీ డబ్బుతో కొని కుక్కలాడించినట్టు ఆడించగల సమర్థుడి అహోబలరావు. నన్ను జైల్లో పెట్టిస్తావా? ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. నాది ఏమి పోయినా సరే, నాకు ఎంత నష్టమైనా సరే, ఈసారి మాత్రం నిన్ను బ్రతకనివ్వను. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ. మీతో 5 నిమిషాలు మాట్లాడాలని వైజాగ్ నుంచి బానోజరావు గారు వచ్చారు. అడ్వాన్స్ గా 10 లక్షలు ఉంచమన్నారు. నమస్తే, నా పేరు భానుజరావు. నమస్తే, కూర్చోండి. ఆ డబ్బేమిటి, మీరు వచ్చిన పని ఏమిటి? నాకు మీరు సహాయం చేయాలి, అందుకు అడ్వాన్స్ గా 10 లక్షలు ఇస్తున్నాను. నేనే చేయవలసినంత పెద్ద పని అయితే చేస్తాను. ముందు పని ఏమిటో చెప్పు. ఒక మనిషిని హత్య కేసు నుంచి తప్పించాలి. నాన్ సెన్స్! ఆ మాత్రం పనికి నేనెందుకు? ఆ పని మరి ఎవరి వల్ల కాదు, మీ ఒక్కరి వల్లే అవుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. దయచేసి నేను చెప్పేది వినండి. చెప్పండి. హత్య చేసింది ఎవరో కాదు, నా కన్న కూతురు. ఐసీ, ఎందుకు చేసింది? చిన్నప్పటి నుంచి దాన్ని గారాభంగా పెంచాను. అనుకున్నది పొందటం కోసం, కావాలనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే మనిషి. తాను ప్రేమించిన మనిషి మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి పెళ్లి ఊరేగింపులో కొన్ని 100 మంది చూస్తుండగా వాణ్ణి కాల్చి చంపింది. డేరింగ్. అయితే మాత్రం పెద్ద ప్రాబ్లమే ఉంది, సాక్ష్యాలు లేకుండా చేయడం పెద్ద పని ఉంది. లేదండి, పెళ్లి ఊరేగింపును వీడియో తీస్తున్న 2 కెమెరాలు ఆ హత్యను పర్ఫెక్ట్గా చిత్రీకరించాయి. అదే ప్రత్యక్ష సాక్ష్యం. అయితే ఆ 2 కెమెరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐసి, ఆ వీడియో టేప్ కాపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపాదించాను. అది చూస్తే వివరంగా మీకే అర్థమవుతుంది. చూద్దాం. అంబుజం, ఏర్పాటు చేయి. నా కూతురు సారిక. ఐసి, ఇప్పుడు ఎక్కడ ఉంది అమ్మాయి? తీసుకొచ్చాను, ఇక్కడే ఉంది. పిలవమంటారా? ఇమీడియట్, ఇమీడియట్ గా పిలిపించండి. సారిక, వండర్ఫుల్, ఎక్సలెంట్. మనోజర గారు, మీ అమ్మాయిని రక్షించే బాధ్యత నాది. కూర్చోమ్మా, కంటిన్యూ, కంటిన్యూ ది పిక్చర్. దాని ప్రాణం కాపాడటం కోసం పోలీసుల నుండి తప్పించి తీసుకొచ్చాను. ఏదో ఒక రోజు దొరకడం ఖాయం, ఉరిశిక్ష పట్టడం ఖాయం. నెవర్ నెవర్. మీ అమ్మాయిని నేను రక్షించబోతున్నాను. మీరు చేయవలసిందలా నేను చెప్పినట్టు చేయటమే. చెప్పండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. మీ అమ్మాయిని ఇక్కడే ఉంచి 1 నెల రోజుల పాటు మీరు విదేశాలకు వెళ్ళాలి. మిగతా విషయాలు నాకు వదిలేయండి. అలాగే. అమ్మా సారిగా, డోంట్ టాక్. నేను చెప్పినట్లుగా మీరు 1 నెల రోజుల పాటు మీకు ఒక అమ్మాయి ఉందన్న సంగతే మర్చిపోవాలి. దయచేసి వెళ్ళండి. వస్తానమ్మా. డోంట్ వరీ బేబీ, నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్టు చేయటమే. ఓకే ఓకే. పైకి వెళ్ళి విశ్రాంతి. గుడ్ మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్?
అవును హీరో కృష్ణ గారు అంటే నాకు చెప్పలేనంత అభిమానం ఆఫ్ కోర్స్ నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి మీకు ఆయనకి పరిచయం ఉందా పరిచయమా అసలు మద్రాస్ కలిసి ఆయన ఇంట్లోనే ఉండేది ఇస్ ఇట్ ఎస్ ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తాను అలాగా ఇంతకీ నేను పని మే 31 మా హీరో పుట్టినరోజు ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రికలో ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్ ఫెంటాస్టిక్ ఉంది కదా అవును ఫెంటాస్టిక్ థాంక్ యూ చెక్ ఇవ్వమంటారా క్యాష్ ఇవ్వమంటారా చెక్ ఇవ్వు ఇదిగో ప్రింటింగ్ ఫెంటాస్టిక్ గా ఉండాలి ఎలా ఉండాలి ఫెంటాస్టిక్ గా ఉండాలి రైట్ దట్స్ రైట్ బై బై సిరీషా నో ఐ యామ్ సారికా మర్చిపో బేబీ ఆ పేరు మర్చిపో ఇవాళ సాయంకాలం నుంచి నీ పేరు సిరీష ఏది ఒకసారి ఇలారా మాట తీరు బాగుంది కానీ నడక తీరు బాగోలేదు ఏది ఒక్కసారి సిరీష్ అన్నాడు ఓకే ఓకే గుడ్ గుడ్ ఇది సిరీష్ నడక కీప్ ఇట్ అప్ బేబీ కీప్ ఇట్ అప్ ఒరే మహేష్ శుభ్రంగా చదువుకోక ఈ అభిమాన సంఘాలు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ తిరుగుతావు ఎందుకురా అయితే అందరిలాగా నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు బాస్ అపార్థమా అయితే అదేదో అర్థమయ్యేలా నువ్వే చెప్పు చదువు చదువే అభిమానం అభిమానమే నాకు ఇంగ్లీష్ హిందీ సైన్స్ అన్నిట్లే కలిపి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసా నా చెట్టి గారి సైజు సున్నాలు రెండో మూడో వచ్చింటాయి కరెక్ట్ మళ్ళీ నేను అపార్థం చేసుకుంటున్నా బాస్ నాకు అన్ని సబ్జెక్టులో 99% వచ్చాయి తెలుసా నిజమా నీ చిట్టి గారి మీద ఒట్టు అవును వచ్చిన పని మర్చిపోయాను ఇవాళ సాయంత్రం మా కమిటీ మీటింగ్ ఉంది ఆ పార్టీలో 600 చిట్టి గారులు కావాలి ఆర్డర్ ఇద్దామని వచ్చాను ఇదిగో అడ్వాన్స్ నాకు ఒక చిన్న డౌట్ అడగనా బాసు ఏమిటి మీరిద్దరు లవర్సా వేరడంత లేడు బారుడు మాటలు నేర్చాడు పాప ఆ అబ్బాయిన దాంట్లో తప్పే ఉంది సర్లే అది చేత కదని చాలాసార్లు చెప్పాను ఇది ఎంట్రీ ఇది కార్ పార్కింగ్ ఇలా లెఫ్ట్ తిరిగితే మేడ మీదకి బెడ్రూమ్ ఇది శిరీష బెడ్రూమ్ అంటే నీ బెడ్రూమ్ ఇది బామ్మగది ఎవరు బామ్మ బామ్మగది బామ్మ ఇది మోహన్ బెడ్రూమ్ ఓకే పోతే ఇవ్వు ఇది శిరీష ఇది బామ్మ వీడు మోహన్ ఇది పని మనిషి రంగమ్మ ఈ స్వాగతాలు సత్కారాలు తర్వాత ముందు నన్ను ఎందుకు పిలిపించావో చెప్పు వెరీ గుడ్ నాకు తెలిసి నువ్వు ఒక్కడవే నన్ను నువ్వు అని పిలుస్తావు నీ ధైర్యాన్ని నేను అభినందిస్తున్నాను దేశాన్ని దోచుకు తినే దొంగవు నువ్వు దౌర్జన్యాలు చేసి బ్రతికే బజార్ రౌడీ నేను మన మధ్య మర్యాదలేంటి పనేంటో చెప్పు అబ్బా నీతో మాట్లాడడం కష్టమయ్యా కష్టపడక్కర్లేదులే పనేంటో చెప్పు నువ్వు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి ఎందుకు అది నీకు అనవసరం డబ్బిస్తున్నాను చెప్పిన పని చేయి డబ్బిస్తున్నావు కదా అని నువ్వు చెప్పే ప్రతి వేధవ పని నేను చెయ్యను దేశాన్ని దోచుకునే నాలాంటి వాడు నీలాంటి బజార్ రౌడీకి చెప్పే పనులు మంచి పనులు ఎలా అవుతాయి డబ్బిస్తాను సింహాన్ని జూలు పట్టుకుని ఆడిస్తావా అంటే సిద్ధమే గాని తుపాకీ చేతికిచ్చి ఊర కుక్కల్ని వేటాడమంటే అలాంటి చిల్లర పనులు నేను చెయ్యను అబ్బా నీతో మాట్లాడడం కష్టమేనయ్యా నువ్వేమీ వేటాడవలసిన అవసరం లేదు జస్ట్ ఒక అమ్మాయిని కొంతకాలం వరకు దాచి ఉంచితే చాలు ఎప్పుడు వదిలేయాలో నేను చెప్తాను ఇంతకీ అమ్మాయి ఎవరు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అమ్మాయి ఏ ఇంతకు ముందు నీకు డబ్బిచ్చి ఆ విలేకరిని విడిపించడానికి నిన్ను నా మీదకు ప్రయోగించింది కదా అని సందేహిస్తున్నావా కాదు కారణం ఏమిటా అని ఎవరు డబ్బిస్తే వాళ్లకు పనిచేయటం రవిడి నీతని ఇంతకు ముందు నువ్వే నాతో చాలా సార్లు చెప్పావు అందుకని నీకు డబ్బిస్తున్నాను నా పనిచేయి ఇదిగో 10,000 అడ్వాన్స్ మిగతా డబ్బు పని పూర్తి చేసిన తీసుకెళ్ళి
ఎప్పుడు చేయాలి ఇవాల సాయంకాలం ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా గీ పెట్టినా ఇక్కడికి ఎవరు రా నేను నేను చేయను నేను వదిలిపెట్టేంత వరకు నోరు మూసుకొని పడుండు నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు ఏమిటా స్పీడు ఏమిటా డ్రైవింగ్ చేయటం డ్రైవర్ని పెట్టుకోమంటే మాటనమే సర్లే బామా అదిష్టరతి నా తల్లి నాయమ్మే ఎన్నాళ్ళకి నీకు నా చేదస్తం నచ్చింది రంగమ్మా అమ్మాయికి దిష్టి తీయాలరా ఇదిగోండి అమ్మగారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో ఉన్న అన్ని రకాల పత్రికల దిష్టి కాకెత్తూ పోయి కాలంలో పారేయాలి పారేవే రా అమ్మా ఏమిటోనమ్మా ఈ కాలం పిల్లలంతా విచిత్రం మా కాలంలో మేమిట్లా కాదు పదమూడేళ్ళు వచ్చేప్పటికి సమర్థాడేవాళ్ళం పదహారేళ్ళు వచ్చేప్పటికి పెళ్లి చేసేవాళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చేటప్పటికి పిల్లల తల్లులు అయ్యేవాళ్ళం నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని ఉడికిపోయాయి వయసు అయిపోతుంది పెళ్లి చేసుకోవే తల్లి అమ్మగారు అమ్మగారు ఏంటి నా పెళ్లి కోసం వరుడొచ్చాడండి వచ్చారు ఏమన్నాడండి నీ ఫోటో చూడగానే సచ్చారు హాయ్ బాబోయ్ ఈసారి తిరగేసుకొని చూపించారేడండి అమ్మాయి గారు అలాగే చూపించుంటారు లేకపోతే ఎందుకు సత్తాడు అస్తమాను ఇదోటి గుద్దుకోవడం ఈ జన్మలో నాకు పెళ్ళవదు ఇంత ముందోసారి చిత్రపాత బుద్ధిరాలేదా లేదు అయితే విసిరేయమంటావా ఒకసారి కాదు మూడు సార్లు వేసుకో వరుసగా ఎక్కడ ఏడి నీ ఉడ్బి వస్తాడు బుగ్గకి ముద్దిచ్చే వాళ్ళని చూశాను గాని ఇలా బూటికి ముద్దిచ్చే వాళ్ళని చూడలేదురా ఆ ఉల్లిగారు ఎవరు బాగుంది గురు దోరగా వేగిన ఉల్లిగారులా అద్దరింది ఎవరి రామచిలక అన్నట్టమ్మాయి నా పేరు మంగ పూర్తి పేరు చిట్టిగార్ల అలివేలు మంగ
కేర్ ఆఫ్ దిస్ బజార్ రౌడీ. ఏయ్ కాసేపు నోరు మూస్తావా? ఇప్పుడేగా చెప్పాను మూసుకోవడం చేత కదని. అన్నట్ అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? సాసు కిడ్నాపా? అదే అయి ఉంటుందిలే. చూడమ్మాయి నీకు మాత్రం ఏమీ భయం లేదు. మా బాస్ అన్ని చేస్తాడు గాని మద్రంలో మానభంగాలు మాత్రం చేయడు. పడా నువ్వు కూడా అన్నదిద్దు గాని. వద్దు, నాకు ఆకలిగా లేదు. బాగా చదువుకునే దానిలా ఉన్నావు, బెదిరిపోకు. మంది కొంచెం నాటు, మనల్ని ఎవరు చూసినా సరే అద్దర్స్. నాకొద్దు, నేను రాను. ఓహో మనతో పెట్టుకోకు, అదిరిపోద్ది, సోకులు పోతుంది పిల్ల. లేవా, నువ్వైనా చెప్పు బాసు, పెద్ద పోస్ కొడుతుంది. బాసు నిద్ర పట్టట్లేదు, ఈ పక్కొచ్చి పడుకోనా? ఇప్పుడు లక్షసాలు చెప్పానుగా. ఏ ఉల్లిగారి? నా పేరు శిరీష. శిరీషో కిరీషో, అసలు నేను ఎందుకు ఎత్తుకొచ్చాడు ఇక్కడికి? తెలీదు, నాకు చెప్పలేదు. ఎవడో డబ్బిచ్చుంటాడు, ఎత్తుకొచ్చుంటాడు. బాసు ఓ పని చేస్తావా? ఏమిటది? నువ్వు అడిగినంత డబ్బిస్తాను, నన్ను రేప్ చేస్తావా? బా, ఇదమ్మా వరుస. అందుకే నీకేం భయం లేకుండా నిద్రపో. ఇదిగో శిరీషమ్మా, నీకేమైనా కావాలంటే మంగాను అద్దర్స్. పడుకో పడుకో పడుకో.
లేని నాకు దక్కని తక్కరి ఎవరు జపించుకోరా రెండు పొద్దుల ముద్దుల సరదం పట్టుకుంటే మతిపోయే అందమంత అప్పగించు కౌగిలిస్తే కమ్మ కమ్మగా ఆకలేసే కొత్త కొత్తగా ఎదుపుదాకపు కన్నులలో ఎదలు ఒడిచేరాలు ఎందుకు బాధపడుతున్నావు? నేను ఒక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది, మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగ, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను తిరుగుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకుని నేను తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్. ఈయన పేరు ప్రదీప్. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి, ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ రక్తం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? అవును. ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు సెకండ్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబల్రావ్? డోంట్ వరీ బేబీ, సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
You are an insult to the society. You are an insult of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. Shut up! I'm not an insult to the society. And I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏం తలా ఆశ్చర్యపోతున్నావు ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ అలా మాట్లాడుతున్నాడనా నాలుగు డబ్బులిస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్ నువ్వు అనుకున్నట్లు నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు మానభంగాల వార్తలు ఉండేవా నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా నువ్వు ఎదిరించడానికి అహోపడరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా నీ దౌర్జన్యాన్ని సమర్థించుకోవాలని చూడకు సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే ఏమిటి అర్థం చేసుకునేది నువ్వు చేసేది వీరత్వం అని నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా కాదు బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమోధర్మః అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా నేను చదివింది ఇంజనీరింగ్ ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్లైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను కలల రథమెక్కి గుర్రాన్ని అదిలించాను Thank you.
సిగ్గుపడకోయ్, మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ. బహుశా ఎక్కడ ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మన ఇద్దరికి అత్తామామలు పోరు లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతుంది, నీ బుద్ధే పరుగులు పెడుతుంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖు ఎంత? ఏప్రిల్ 12. ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది? మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు, మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్లి అయిన తర్వాత చూపించరు అని. అవును మరి, పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్లైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి, పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమరాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదూ. చిచ్చి, ఈ పాడుబుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత, నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను. రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గోండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ
కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను ఈ రక్తపరేఖల్లో నిత్యం కదలాడేది ఏంటో తెలుసా బాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేది ఏంటో తెలుసా ప్రపంచం ఒక అన్యాయమైన ఆట న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని అందుకే మంచితనం దౌర్జన్యం న్యాయం అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం నాకు కావాల్సింది బ్రతకడానికి డబ్బు నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుని పట్టి నా లలితకు రక్త తర్పణం ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం Come on, my dear boy, come on. Philippines are going to be able to do it. You are going to give me a lot of thanks. Here you go. I am going to give you a lot of thanks. This is my mother. Where? I am going to give you a lot of money. I am going to give you a lot of money. Here you go. Here you go. సురేష బయలుదేరు ఎక్కడికి ఈ రోజుతో నీ గడువు పూర్తయింది నిన్ను వదిలేస్తున్నాను ఇవాళ్ళతో నీ గడువు పూర్తయింది కానీ నా గడువు మొదలైంది ఏమిటి నువ్వు మాట్లాడేది అవును రంజిత్ ఎవరు ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నిందా ఏమిటో తెలుసా శీలం పోగొట్టుకుంది అని అయినా నేను విచారించడం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను అంతేకాదు నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి పేరుకు నువ్వు బజార్ రౌడీవైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి ప్రేమకు నువ్వు మహారాజువి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అర్థం లేని మాట రాయడం నా కళానికి అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుకి అలవాట్లేదు రంజిత్ ఎవరు ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదో ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో ఏ మగవాడి ప్రేమ ఆస్తిని అంతస్తుని సౌందర్యాన్ని గుర్తించదో ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ అందుకే ఐ లవ్ యు శిరీష పిచ్చి పిచ్చిగా మాట్లాడు పోలీస్ స్టేషన్ ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కార్ లో పారిపోతుంది వాట్ నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు ఓకే ఐ పిటి యు శిరీష పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు అడగనా అడుగు
నీకు సినిమా హీరో కృష్ణగారు చాలా బాగా తెలుసు అని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడవా, ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అండ్ బోర్డు ఇస్తారు. అయితే ఒక్కసారి ఇటు చూడు. కృష్ణగారు అక్కడ ఉన్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాప నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది పది వెళ్ళు. అబ్బా ఎందుకు, అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు, నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా, సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేక్ తీసుకుని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పద పద వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్, వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్, మీరన్నా నాకు అమ్మాను అనుకోండి. అలాగా, గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. బామ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పా. కంగ్రాచులేషన్, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రికకి మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్. అమ్మా, ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నావు, ఎప్పుడు చేసుకుంటున్నావు? మా మంచి బామ్మ, ఎవరిని చూస్తే వాళ్ళని, ఎప్పుడు చేస్తే అప్పుడు చేసుకుంటాను. నా తల్లి నా అమ్మే, నేనంటే ఎంత నమ్మకం ఉండమ్మా, దిచ్చి తీస్తా. అయ్యో వదిలే బామ్మ, నా పనుంది. వండర్ఫుల్. అచ్చ నాలాగే ఉండే అమ్మాయి హత్య చేసి పరారైందని పోలీసులు చెప్తే నమ్మలేదు. వెల్, వాళ్ళు వెతుకుతున్న సారికవి నువ్వేనన్నమాట? హత్యేమిటి, పారిపోవడమేంటి? నేను నేను శిరీషను బామ్మ. నేను శిరీషను బామ్మ, నన్ను నమ్ము. షట్ అప్. నేను చెప్తాను బామ్మ, ఈ అమ్మాయి వైజాగ్ లో హత్య చేసి తప్పించుకుంది. అచ్చ నాలాగే ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి 10 రోజుల క్రితం మన ఆఫీస్కి వచ్చి నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పిండారు. బామ్మా, ఇదేదో కుట్ర, ఒక్కసారి నన్ను జాగ్రత్తగా చూడు. నేను బామ్మా చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచావు, నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావా? ఎత్తుకుని పెంచింది నిన్ను కాదు, నన్ను. బామ్మా, ఈ మాయలాడి మాటలకు మోసపోకు. తాను చేసిన హత్య నా మీద మోపి ఉరికం ఎక్కించాలని చూస్తోంది. నమ్మకు బామ్మ. కాదు బామ్మ, దీని మాటలు నమ్మకు. ఒకసారి సరిగ్గా చూడు బామ్మ, ఇదెవరో మనల్ని మోసం చేయడానికి వచ్చింది. భగవంతుడా, ఏమిటిదంతా? ఏది నిజం, ఏది అబద్ధం, ఏది అసలు, ఏది నకిలీ? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిది కాదని ఎవరికి న్యాయం చేయను? పోలీసులకు ఫోన్ చేస్తే ఇప్పుడే తెలిపోతుంది బామ్మ. అక్కర్లేదు మేడం, మేమే వచ్చాం. ఇన్స్పెక్టర్ ఇదిగో, మీరు వెతుకుతున్న సారిక. కానిస్టేబుల్ సార్, ఇన్స్పెక్టర్ నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి. ఎవరు హత్య చేశారో, ఎవరు తప్పించు తిరుగుతున్నారో నిరూపిస్తాను. టైమా? ఏ, మళ్ళీ తప్పించుకుందామనా? కమాన్, నో. నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, నేనే నిరూపించుకుంటాను. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ ఇద్దరు రూపురేఖలు ఒకేలా ఉండడంతో సారిక అనబడే ఈ అమ్మాయి. నేను సారికని కాదు, శిరీషని. అసలు మధ్యలో అడ్డు రాకూడదమ్మా. ఎస్, యు కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, సారిక అనబడే ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం వైజాగ్ లో ఒక వ్యక్తిని బహిరంగంగా చంపి పరారైంది. ఆ నేరాన్ని అచ్చం తనలాగే ఉండే శిరీష్ మీద మోపడానికి నేనే శిరీష్ నన్ను అందరినీ మోసం చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
నో యువర్ ఆనర్ నేనే అసలైన శిరీషని ఈ అమ్మాయి శిరీష కాదనడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి ప్రవేశపెట్టమంటారా యువర్ ఆనర్ ఎస్ ప్రవేశపెట్టండి మొదటి సాక్ష్యం శిరీష బామ్మగారు శ్రీమతి పార్వతమ్మ గారు చూడండి పార్వతమ్మ గారు ఈ ఇద్దరిని బాగా చూసి మీ మనవరాలు ఎవరో చెప్పండి అలాగే చెప్తానమ్మా ఇదేనమ్మా శిరీష కాదు కాదు బామ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు ఒక్కసారి నా మొహల్లోకి చూసి చెప్పు మీరు వెళ్ళొచ్చు రెండో సాక్షిగా క్రాంతి పత్రికలో పనిచేసే రిపోర్టర్ మోహన్ గారిని పిలిపించవలసిందిగా మిస్టర్ మోహన్ ఎస్ మేడం వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన శిరీష చెప్పగలరా సందేహం లేదు ఏడు శిరీష మీరు వెళ్ళొచ్చు ఆఖర్ సాక్షిగా సిబిఐ ఆఫీసర్ ప్రదీప్ గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను నాకు చెప్పండి ఉండు ఏమే శిరీష ఈమె నిస్సందేహంగా హంతకురాలు సారీకేనని రుజువు అయిపోయింది నో యువర్ ఆనర్ ఇదంతా అహోబలరావు కావాలని పనిని కుట్ర నా స్థానంలో ఆమెను ఉంచి ఆడుతున్న నాటకం నన్ను నమ్మండి అహోబలరావు గారికి మీ మీద కుట్ర పనవలసిన అవసరం ఏమిటి అతని రహస్యాలన్నీ బట్టబయలు చేశానన్న ద్వేషంతో చేసిన పని ఇది ఆల్ రైట్ మీరు చెప్పిందే నిజం అనుకుందాం ఆమెను మీ స్థానంలో ఉంచితే అప్పుడు ఆ 15 రోజులు మీరు ఎక్కడ ఉన్నారు ఆ 15 రోజులు నేను ఎక్కడ అది నేను చెప్పండి ఎక్కడున్నారు ఎందుకున్నారు చెప్పలేరు ఎందుకంటే మీరు శిరీష కాదు కాబట్టి ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ గొడవతో అహోబలరావు గారికి ఎటువంటి సంబంధం లేదు ఈ 15 రోజులుగా పోలీస్ కళ్ళల్లో కారం కొట్టి తిరుగుతూ పోలీసుల కంట పడగానే తప్పించుకోపోయి కార్ యాక్సిడెంట్ కి గురైన సారిక మీరే నేను తప్పించుకోలేదు కారు బ్రేకులు పనిచేయలేదు దబాయించకండి మీ సారిక మీరు నడిపిన కారు అప్పటికే 20 రోజుల క్రితం వైజాగ్ లో దొంగిలించబడ్డ కారు అంటే ఆ కారులోనే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట యువర్ ఆనర్ నిస్సందేహంగా ఈ అమ్మాయి సారీకని రుజువైంది కనుక ఆమె చేసిన నేరానికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పరిశీలించిన సాక్ష్యాధారాలను బట్టి హత్య చేసిన అమ్మాయి సారిక ఏమేనని కోర్టు విశ్వసిస్తోంది హత్యకు సంబంధించిన అతి స్పష్టమైన వీడియో టేపుల ఆధారంగా ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మరణశిక్ష విధించడమైనది ఈ పేపర్ చూడు ఈ అమ్మాయి అత్తను కిడ్నాప్ చేసిన శిరీష్లే లేదు డబ్బు కోసం ఇంతవరకు ఎవరికైనా బాధ కలిగించుండొచ్చు కష్టం కలిగించుండొచ్చు కానీ నా వల్ల ఏ పాపం ఎరగని ఓ ఆడపిల్ల ఊరికమ్మల కట్టో నేను భరించలేను దీనికి కారణమైన అహోబలరావుని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నేను నిన్ను రక్షిస్తాను చెప్పు నువ్వు నువ్వేనని నిరూపించుకునే సాక్ష్యాలవైన చెప్పను శిరీష అవును నేను చెప్పను ఎందుకు ఎందుకని చెప్పు ఎందుకు చెప్పాలో తెలియక నువ్వు బ్రతకడం కోసం చెప్పాలి ఎందుకోసం బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి నీ కోసం బ్రతకాలి నీ వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు నా వాళ్ళు రేపో మాపో రాలిపోయే నా బామ్మ కోసం బ్రతకాలా ఎవరి కోసం బ్రతకన అవసరం లేదు ఒక్క మనిషి కోసం తప్ప ఎవరా మనిషి నువ్వే శిరీష అందుకే అందుకే నేను బ్రతకాలనుకోవడం లేదు శిరీష యువర్ మ్యాన్ నేను ఒక బజార్ రౌడీని మొగల్ రేఖ గుచ్చుకుంటుందని తెలిసిన జడ నిరాకరించదు రంజిత్ మడిచి ముడుచుకుని
మురిసిపోవాలని చూస్తుంది. నేను వచ్చింది మనసిచ్చి పుచ్చుకోవడానికి కాదు శిరీష, నిన్ను రక్షించడానికి. నన్ను రక్షించాలంటే నువ్వు నన్ను ప్రేమించానని ఒప్పుకోవాలి. అప్పుడు నేనే శిరీషనని నిరూపించుకునే ఆధారాలు చెప్తాను. అసలు నేనే నిన్ను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు నమ్మరు, నమ్మినా ప్రయోజనం లేదు. ఇది కూడా నాటకం అంటారు, నిన్ను జైల్లో పెడతారు. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇన్ని జరిగినా ఇంత జరిగినా స్టిల్ ఐ లవ్ యూ. నీ ప్రేమ నా ప్రేమ యమః యమః. ఓ ప్రేమ ఓం ప్రేమ నమః నమః. నీ ప్రేమ నా ప్రేమ యమః యమః. కవ్యూచే ప్రేమమైకం కవ్యట్ల స్వర్గలోకం మరోదం ఆనందం అర మర మర మాయ సంగీతం. ఓ ప్రేమ ఓం ప్రేమ నమః నమః. నీ ప్రేమ నా ప్రేమ యమః యమః. మరోదా ఆనందా
अरे मारो मारो माये संगीत నాకు చిన్న అనుమానం అడగనే అడుగు. ఒకవేళ చివరి నిమిషంలో నిజం తెలిసిపోయి ఆ శరీషను వదిలేసి పోలీసులు నిన్నే కొల్లబడిచి ఉరిదీస్తే అలా జరిగితే ముందు నిన్ను దొరికి ఆ తర్వాత నేను ఉరికమ్మ ఎక్కుతాను. ఈ అహోబలరావు పథకం అంటే కంచుకోట. దాన్ని ఎవరూ భేదించలేరు, ఎవరూ పడగొట్టలేరు. పొరపాటు పడుతున్నావు అహోబలరావు. ఎంత కంచుకోట అయినా ఫిరంగి గుండెకి ముక్కలైపోతుంది తెలుసా? నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? నాకు చెప్పకుండా నాకు తెలియకుండా నా చేత నువ్వు చేయించిన తప్పు సరిదిద్దుకోవటానికి. అంటే ఏంటి ఉద్దేశం? ఒక అమ్మాయిని దాచి ఉంచమంటే సరేనన్నాను, కానీ ఆ అమ్మాయిని ఉరికమెరికిస్తానంటే సహించలేను. రంజిత్, నీకు డబ్బిచ్చాను, నువ్వు నాకు కావాల్సిన పని చేశావు, దట్స్ ఆల్. మిగతా విషయాలు నీకు అనవసరం. అహోబలరావు, నీకు ఆ రోజే చెప్పాను, డబ్బిస్తే పని చేస్తాను కానీ నీచమైన పనులు చేయనని. కత్తులు అమ్ముకునేవాడు ఈ కత్తి కూరగాయలు కొయ్యడానిక హత్యలు చేయడానిక అని అడగకూడదు. అమ్ముకునే వరకే వాడిష్టం. నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావు, నా పని చేశావు, అంతే. మర్యాదగా చెబుతున్నా, నువ్వు చేసిన కుట్ర నాకు అర్థమైంది. పోలీసుల ముందు అసలు నిజం ఒప్పుకొని ఆ అమ్మాయిని నిర్దోషిగా విడిపిస్తావా లేదా? నెవ్వర్. యుద్ధం చేసేవాడికి జాలి, దొంగతనం చేసేవాడికి నీతి ఉండకూడదు రంజిత్. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంతకాలానికి నా కత్తి వేటుకు దొరికింది. నా నాశనాన్ని కోరుతున్న శిరీష శవాన్ని నేనే స్వయంగా దహనం చేస్తాను. ఇంపాసిబుల్ అహోబలరావు, శిరీష నిర్దోష నిరూపిస్తాను. నువ్వు ప్రవేశపెట్టిన నకిలీ శిరీషను ఊరి కంబం ఎక్కిస్తాను. రంజిత్, కుర్రవాడివి, మరీ అంతరించిపోకు. ఇప్పుడు శిరీష స్థానంలో ఉన్న మనిషి నకిలీది అని నువ్వు నిరూపించలేవు. ఎందుకంటే దస్తూరి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నిటినీ మార్చివేశాను. అధికారులు పోలీసులు నా చేతుల్లో ఉన్నారన్న సంగతి మర్చిపో. చట్టబద్ధంగా చట్టం చేతే శిరీషను హత్య చేయిస్తున్నాను. తొందరపడ్డావు, నీ గతి అంతే. చూడు అహోబలరావు, ఈ రోజు నుంచి నీకు నాకు యుద్ధం మొదలవుతుంది. ఓడిపోతావు. నువ్వు నగ్గలేవు. వాట్? మన డిస్టిలరీ ఫ్యాక్టరీ పునాదులతో సహా పేలిపోయిందా? ఎందుకు జరిగిందలా? నేను బాంబు పెట్టాను కనుక. నేను అనుకున్నాను మా అల్లుడికి నువ్వే కరెక్ట్ అని మొగుడు అని. రంజిత్, ఎందుకు చేశావు ఈ పని? నేను ఎందుకు చేస్తానో నీకు తెలియదా అహోబలరావు? కిరాయికి చేశాను. వీడు చాక్లెట్ ఇస్తాన్నాడు. ఏం చాక్లెట్? అది ఫైవ్ స్టార్ ఇచ్చాడు, చేశాను. ఈ అహోబలరావు అంటే అంత తేలిగ్గా ఉందా? నేను తలుచుకుంటే ఎవరో తలుచుకున్నట్టున్నా. ముందా ఫోన్ స్పీకింగ్. షుగర్ ఫ్యాక్టరీ గోడౌన్ బాంబు పేలి ముక్కలైపోయింది, అంతేనా? శభాష్ బాబు, సెంటర్ చూస్తాను. ఈ పని ఎందుకు చేశావు? వీడు బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, చేశాను. ఎరా, అంతేనా? అవును. మళ్ళీ ఎవరో తలుచుకుంటున్నారు, మాట్లాడు. మా బాస్ కి ఒక మెడల్ ఫుల్ బాటిల్ కొనిచ్చాను. ఎందుకని అడగవే? ఎందుకు బాబు? నీ పింగాని పిడతల ఫ్యాక్టరీని పేల్చడానికి. ఆ ఫోన్ అదే ఉంటుంది. అమ్మ నాయన, నా పిడతల ఫ్యాక్టరీ ఏమైపోయింది? ఫ్యాక్టరీ పేలి, పిడతలు పగిలిపోయి. పిడతల ఫ్యాక్టరీ పేలిపోయిందా? నీ జిమ్మడి పోను, నీ చేతి నిరిగిపోను. అంతగా కావాలనుకుంటే నాలుగు పిడతలు నీ మొహన పడేసేదాన్ని కదా. మన దెబ్బకి పిడతలే తట్టుకోలేవు. ఇక నీ నాజుకు పింగాని పిడతలు పిండి అయిపోతాయి. వీడికి నుంచి కదలడానికి వీల్లేదు. మరో రెండు నిమిషాల్లో శవమై నా కాళ్ళ మీద పడాలి. ఆగండి ఆగండి ఆగండి. ఒరేయ్, టైం ఎంతైంది? 4:59:56. ఇంకా 4 సెకండ్లే ఉంది బాస్. రెడీ? అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. 1, 2, 3. అది నేను నీ పెరట్లో పాతి పెట్టిన బాంబు. నువ్వు నన్ను ఏమైనా చేయాలని ప్రయత్నించావనుకో, ఈ చుట్టుపక్కల పెట్టిన బాంబులన్నీ పేలి మీరందరూ పోతారు. వస్తాను, బాంబులు ఎత్తుక్కోండి, తెరగలుగుదాం. బాంబులు దొరికితేనే నమ్మకం నాకు లేదు. పద మేళం. మేడం మేడం, బ్రహ్మాండమైన న్యూస్. ఏమిటిది? ఈ దెబ్బతో ఆ బిలంగాడి పని ఫినిష్. బిలమా? ఎవరు? అదే అహోబలరావు, మన శత్రువు. ఈ దెబ్బతో వాడి పని. ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్స్ వాడే కారణం విషయం నేను సాక్ష్యాధారాలతో సార్ తీసుకొచ్చాను.
ఇదిగో నేను ఎక్స్‌పోజ్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అంటే వాడి దుర్మార్గాలకు తెరపడే రోజు దగ్గర పడింది అన్నమాట యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సర్ రేపొద్దున హెడ్లైన్స్ అక్రమాల అహోబలరావు దుర్మార్గాలు దౌర్జన్యాలు వగేర 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 మోహన్ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అది కాదు మేడం వెళ్ళు ఓకే మేడం రేపటి పేపర్లో హెడ్లైన్స్ నేను చెప్తాను రాసుకోండి ప్రముఖ పారిశ్రామికవేత్త అహోబలరావు మీద కొంతమంది చేస్తున్న వ్యతిరేక ప్రచారం ఏమిటి మాట్లాడింది చెప్పింది చేయండి ఈ రోజు రైల్వే స్టేషన్ లో జరిగిన దానికి ఆయనకి ఏ రకమైన సంబంధం లేదు మొత్తం మ్యాటర్ అంతా ఆయనకి అనుకూలంగా రాయండి అమ్మా ఈ రోజు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడలేదు మన పత్రికకు పాలసీ ఉంది ప్రజల్లో దానికి విలువ ఉంది విశ్వం గారు పత్రిక నాది పాలసీ కూడా నాదే ఈ రోజు నుంచి నా పాలసీ మార్చుకుంటున్నాను అది కాదమ్మా షట్ అప్ డు వాట్ ఐ సే చాలా సంతోషంగా ఉందమ్మా మీ నాన్నగారు నేను స్వాతంత్ర పోరాటంలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికంటే ఎంతో ఆనందంగా ఉంది ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని మన పత్రికను దేశం గర్వించే స్థాయికి తీసుకురావాలని మేము పడిన కష్టాలన్నిటికంటే నువ్వు ఇప్పుడు అన్నావే షట్ అప్ అని ఆ మాటకి ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఐమ్ సారీ ఉద్దమ్మా అలాంటి మాటలు మాట్లాడకు అన్న మాటకు కట్టుబడి ఉండడం కట్టుబడ్డ పాలసీకి అంటి పెట్టుకుని ఉండడం నా పాలసీ ఇవాళ నా పాలసీ మార్చుకొని ఈ పేపర్లో పనిచేయలేను నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు పెన్ను విరిచి బయట పారేయన్నాడు నా ప్రాణమిత్రుడు ఆనందరావు అంటే నీ తండ్రి 100 తుపాకులకు భయపడిన గాని ఒక పత్రికకు భయపడతాను అన్నాడు ఒక నియంత పత్రిక అంటే అంత గొప్పదమ్మా అలాంటిది కొన్ని లక్షల మంది చదివే పత్రికను చేతిలో పెట్టుకొని ఒక సామాన్యుడైన దుర్మార్గుడికి నువ్వు ఎందుకు ఇలా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు కలలో కూడా వారి మీద నిప్పులు గురిపించాల్సిన నువ్వే ఎందుకు ఇలా మారిపోయావో నాకు అంతుపట్టడం లేదు నీ అక్షరాల వాడి గుండెల్లో తుపాకీ గుళ్ళల్లా దూసుకుపోతూ ఉంటే చూసి ఆనందించగలను గాని వాడిపోయిన పువ్వుల్లా వాడి పాదాల మీద పడుతూ ఉంటే చూసి సహించలేని తల్లి వస్తా ఇదే నా రాజీనామా అయితే అది ఖచ్చితంగా నా మనవరాలు కాదు జైల్లో ఉరికమ్ము ఎక్కుపోతున్న అమ్మాయి కురాలే నా అసలైన మనవరాలు అవును బామ్మ ఆ నవ్వు శిరీషత్ కాదు ఆ నడక శిరీషత్ కాదు ఆ నర్త శిరీషత్ కాదు ఆ గుణం శిరీషత్ కాదు మీరు చెప్పేది నిజమైతే మనం ముందుగా కలుసుకోవాల్సింది జైల్లో ఉన్న అసలు శిరీషన్ అవును బాబుదండి అవును బామ్మ నేనే శిరీష్ని ఆ రోజు నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు ఇదంతా నా కర్మ అమ్మా నా కర్మ నీలో ఏదో మార్పు వచ్చిందనుకున్నానే కానీ నీ రూపంలో రాక్షసి నా ఇంట్లో చేరి నిన్నే తన పొట్టను పెట్టుకుంటుంది అనుకోలేదమ్మా నేను కూడా పొరపాటు పడ్డానమ్మా చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగిన శిరీష నా మీదే నోరు జారిందని ఆవేశపడ్డానే తప్ప ఒక్క క్షణం ఆలోచించుంటే ఆ నకిలీ మనిషి అప్పుడే దొరికిపోయి ఉండేది జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మనకు కావలసింది పశ్చాత్తాపం కాదు నా మనవరాల్ని ఉరికమ్మ నుంచి తప్పించాలి మాస్టరు తప్పించాలి మనందరం వెళ్ళి విషయం కోర్టులో చెప్తే నమ్మరు మోహన్ ఒకసారి నేను కాదని చెప్పిన మీరే మళ్ళీ అవునని సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు మరి నిన్ను విడిపించుకునే మార్గం ఏటో చెప్పమ్మా నేను చెప్తాను ఎవరు బాబు నువ్వు శిరీష ఈ పరిస్థితిలో ఉండటానికి ముఖ్య కారకుడైన ఓ దుర్మార్గుణ్ణి రంజిత్ నాతో రండి ఏం చేయాలో చెబుతాను రండమ్మా అందరికీ నా నమస్కారం ఓటున్న ప్రజలకు రెండు నమస్కారాలు ఈరోజు చాలా గొప్ప రోజు ఎందుకంటే ప్రపంచంలో రెండు అగ్రరాజ్యాల్లాగా ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు బుసలు కొట్టుకుంటున్న క్రాంతి పత్రిక శ్రీ అహోబలరావు గారు తమ తమ పాలసీలను మార్చుకుని క్రాంతి పత్రికను అమ్మివేయటానికి కుమారి శిరీష గారు కొనటానికి శ్రీ అహోబలరావు గారు సిద్ధపడటం చాలా సంతోషకరమైన విషయం అంతకంటే సంతోషకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి విషయాలన్నీ గుట్టుచప్పుడు కాకుండా అందరూ జరుపుకునే పని కానీ
వారు పెద్ద మనసుతో మనందర్ని ఆహ్వానించి మన సమక్షంలో ఈ వేడుక జరుపుకోవాలనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దుర్ముహూర్తం వచ్చే వేళ అయింది, లాంఛనాలు పూర్తి చేసుకోమని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శిరీష ఒక్కసారి లేచి నిలబడు. రంజిత్ ఏమిటి? చెబుతాను, ఆశ్చర్యపోకండి, కూర్చోండి. ప్రజలారా, మనది భారతదేశం, మనకు సంస్కృతి ఉంది, మనకు సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం భర్త భార్యను మందలించడంలో ఏమీ తప్పు లేదు. అవసరమైతే ఒక మాట అనొచ్చు, ఇంకా అవసరం అనుకుంటే ఒక దెబ్బ కొట్టొచ్చు అని మన పెద్దలు చెప్పారు. శిరీష, కట్టుకున్న భర్త కూడా చెప్పకుండా ఏంటి వ్యతవేశాలు? కట్టుకున్న భర్త ఎవరు నువ్వు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? తప్పు సిరి, అలా మాట్లాడకూడదు. రంజిత్, ఏమిటి? తుపాకులతో ఉన్న మనుషులు నా చుట్టూతా ఉన్నారు, జాగ్రత్త. మరి అడుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ తుపాకీలు మనుషుల చుట్టూ, నా మనుషులు రివాల్వర్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే కాల్చి పారేస్తా. మహాజనులారా, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. ఈ పత్రిక నాది, దీన్ని సర్వ హక్కులతో సంవత్సరం క్రితమే శిరీష నాకు అమ్మేసింది. ఇదిగోండి డాక్యుమెంట్స్. అబద్ధం. సోదరులారా, ఇతను ఒక బజార్ రౌడీ అని మీ అందరికీ తెలుసు. ఏదో ఒక దౌర్జన్యం చేసి ఈ కార్యక్రమాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మీరే తరిమి తరిమి కొట్టాలి. మహాజనులారా, తొందరపడకండి, కూర్చోండి. సంవత్సరం క్రితం నాకు శిరీషకు అన్నవరం సత్యనారాయణ స్వామి గుళ్ళో పెళ్లి జరిగింది. ఈ ఫోటోలే మీకు సాక్ష్యం. ఇప్పుడు నా భార్యమణి గారు మాట్లాడతారు. రండి భార్యమణి గారు. ఇదంతా అబద్ధం అని చెప్పు. నాకు జనం ముందు మాట్లాడడం అలవాట్లేదు, భయంగా ఉంది. భయంగానే ఉంది. భార్యమణి గారు సిగ్గుపడుతున్నట్టున్నారు, వారి తరపున కూడా నేనే మాట్లాడతాను. కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుదామని ప్రపంచానికి వెల్లడించలేదు. ఏం సిరి? పోతే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, ఎందుకంటే ఈ రోజే మా శోభనం. శోభనానికి పద సిరి. అయిపోయింది అల్లుడు, నేను అడుగు అడుగు కొట్టేశాడు. పెళ్ళి కూతురారారా, నీ కుడి కన్ను ముందు కొట్టిరారా. పసుపు ముఖమంత ఛాయ, ఉచ్చవతలెందుకే నీ మత్సమాయ. ముందుగా మంగళ స్నానాలు చేయ, ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ఉచ్చవతలెందుకే నీ మత్సమాయ. బంగారు బొమ్మరావేని శృంగారమంత నేడేని, బంగారు బొమ్మరావేని శృంగారమంత నేడేని. నెల నీకు తప్పిపోవాలంటే గది చేరి గడియ వెయ్యాలే.
तेरे मेरे बीच कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना। रे परे बलाड़े दीपालु यंदुकी, सलसललाड़े तापालु तीर्चवे। तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना। रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना, नालुगु कोल्लदि मल्तं पंचुको कोको कोकरगो। रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना, नालुगु कोल्लदि मल्तं पंचुको कोको कोकरगो। मल्लियलारा बालिकलारा मंचमु मीदु नारा, मा कधले कन्नारा। मल्लियलारा मालिकलारा मंचमु मीदु नारा, मा कधले कन्नारा। मन शोभन वायदाले दिनम, रे पगलु आलु मगले सैयाट लड़ाले। दिंताना दिंताना वाहवा दिंताना दिंताना, दिंताना दिंताना वाहवा दिंताना दिंताना। अरे दिंताना दिंताना वाहवा दिंताना दिंताना, అడగవలసిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావు. నిజం చెప్పు, వైజాగ్ లో హత్య చేసి తప్పించుకొచ్చిన సారికవ నువ్వే కదూ? Yes, yes, yes. అవును. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? నేనేం చేస్తానో తర్వాత, ముందు ఈ విషయం మర్యాదగా పోలీసుల దగ్గర ఒప్పుకో. Nonsense. నేను ఒప్పుకోను. నాకు కావాల్సింది నేను బ్రతకడం. I want to live. I want to live. ఒకరి ప్రాణాలు తీసి మరొకరి ప్రాణాలు ఉరికంబాలికి నైవేద్యం పెట్టి బ్రతకాలనుకోవటం సావు కంటే హీనమైంది సరిక. No, I'm Sirisha. I'm Sirisha. Shut up. సిరీషను బలిచ్చి నువ్వు బ్రతకాలనుకుంటే అది కళ్ళ. ఒకవేళ సిరీష ఉరిదీయబడితే నిన్ను అహోబలరావుని వదిలిపెడతాననుకుంటున్నావేమో. నేనేర్పాటు చేసిన ఉరికంబానికి బేరడ తీస్తాను. నువ్వు చేయగలిగేది నీ చేతులన్నీ చేసుకో. We are very sorry, madam. It's all right. ఎవరు మాత్రం ఏం చేయగలరు? నన్ను ఉరి తీసే రోజు నిర్ణయిస్తూ ఆర్డర్స్ వచ్చాయి, అంతే కదూ? అవును. మరో 45 గంటల్లో మీకు ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. సారికకు ఉరిశిక్ష, నో, శిరీషకు ఉరిశిక్ష. శిరీష ప్లీజ్, నీ మొండి పట్టుదల వదిలి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పు. నేను చెప్పను. శిరీష, చదువుకున్న దానివి తెలివైన దానివి మొండిగా ప్రవర్తించుకో, చెప్పు. నాకు ప్రాణం కంటే హృదయం గొప్పది రంజిత్. నువ్వు పంచుకున్న హృదయం కంటే ఈ శరీరమే గొప్పది కాదు. లెట్ ఇట్ హ్యాంగ్ టు ద గాలస్. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పు. అయితే నీ ప్రేమను అంగీకరిస్తున్నావు అని ఒక్క మాట చెప్పు. అలాగే. ఆల్ ఇండియా ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కి ఊటి వెళ్ళాను. కాన్ఫరెన్స్ జరుగుతుండగా నాకు అపెండిసైటిస్ వచ్చింది. అక్కడ నాకు ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. ఆయన పేరు సుందరమూర్తి. ఆయన్ని తీసుకొస్తే తప్పకుండా నేనే శిరీష్ని నిరూపించగలను. How are you, Sirisha? I'm fine, doctor. Doctor, ఈ విషయం మా బామ్మకి తెలియనివ్వలేదు కదా? ఏమీ లేదమ్మా. ఎవరైనా అనారోగ్యం చేస్తే ఇమీడియట్గా ఇంట్లో తిరిగేయమంటారు. నువ్వేమిటి వద్దంటున్నావు? ఏం లేదు డాక్టర్, మా బామ్మకి తెలిస్తే తట్టుకోలేదు. సరేనమ్మా, నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు. ఆ అన్నట్టు ముఖ్య విషయం, నీది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, ఎక్కడో కొన్ని దొరకదు. ఏబి నెగిటివ్,
నీ ఆపరేషన్ కావాల్సిన బ్లడ్ కూడా చాలా లక్కీగా దొరికింది. నీ హెల్త్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీ డాక్టర్ ని నన్ను ఒకసారి కన్సల్ట్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. నెవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డాక్టర్ ఇక్కడ రావడానికి వీల్లేదు. వచ్చినా బ్రతకడానికి అసలు వీల్లేదు. కిలి ఏమైతే आमे समाधि की बली आमे आत्मक शांति ललित चंपिन वाड़ी बोम्म नेनिस्तानु ललित आम प्रेम मन प्रतिष्ठी आम पूर्ति चेसा रंजन नीक मन ब्रतकन पंचदाकनागल పేపర్ చూసిన ప్రపంచమంతా ఈ విధంగానే పొరపాటు పడుతోంది. ఏమిటి మీరు అనేది? అవును, ఉరికమ్మ ఎక్కించబోయేది మీ అమ్మాయిని కాదు, అచ్చం మీ అమ్మాయి పోలికల్లో ఉన్న నా శత్రువు క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష్ అని. అవును, మీ అమ్మాయి క్షేమంగా ఉంది. కావాలంటే గాంధీనగర్ 6 నెంబర్ ఇంట్లోకి వెళ్ళి చూడండి, కులాసాగా కబుర్లు చెప్తూ ఉంటుంది. అమ్మా, సిస్టర్, అన్నం లేకుండా బిడ్డను పెంచగలమేమో కానీ అమ్మ లేకుండా పెంచడం కష్టం. అమ్మ లేకుండా డబ్బు లేకుండా ఇద్దరు పిల్లల్ని నేను పెంచలేను, అలాగని ఇద్దరిని చంపుకును లేను. ఇందులో ఒక బిడ్డను ఎవరికైనా దయచేసి ఇచ్చేసి సార్. అలాగే సార్, పక్క వార్డులో ఒక ఆవిడ ప్రసవించి బిడ్డను కోల్పోయింది, ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. వాళ్ళ అత్తగారు ఎవరైనా దొరికితే పెంచుకుందాం అనుకుంటున్నారు, ఇందులో ఎవరిని ఇమ్మంటారు? ముమ్మూర్తులా ఇద్దరు ఒక్కలాగే ఉన్నారు, ఎవరిని ఇచ్చేసినా ఒకటే చేస్తుంది. ఇదిగోమ్మా, పండంటే ఆడబిడ్డ తీసుకోమ్మా. నా కోడల ప్రాణాలు రక్షించవు తల్లి. అంటే శిరీషుని కన్న తండ్రి మీరా బాబు? అవునమ్మా. బాబు, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డే అనుకుంటున్నాను, కానీ పెంచుకున్న బిడ్డని ఒక్కరోజు కూడా అనుకోలేదు బాబు. శిరీష నా 6వ ప్రాణం బాబు. బాబు, అది చాలా ఉత్తమరాలు. చిన్నవాడివైనా నీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను.
దాని ఉరికమ్మ నుంచి తప్పించు బాబు ఈ నిజాన్ని పోలీసులకు చెప్పి నా బిడ్డ ప్రాణం కాపాడు బాబు తప్పకుండా కాపాడతాను రెండు కళ్ళలో ఏదో ఒకటి పోగొట్టుకోవాల్సి వచ్చినప్పుడు జబ్బుపడ్డ కనునే తీసి పారటం న్యాయం ధర్మం వచ్చి కొద్దిసేపే అయినా తెలుసుకున్నవి చాలా విషయాలు నువ్వు వెంటనే పోలీసులకు లొంగిపోవాలి వాట్ ఆర్ యు టాకింగ్ ఆర్ యు మ్యాడ్ yes baby I'm mad నేను పిచ్చివాణ్ణి నడి రోడ్డులో ఒక మనిషిని కాల్చి చంపిన కన్న కూతుర్ని చట్టానికి దొరకకుండా కాపాడిన పిచ్చివాణ్ణి ఏ రోజు నువ్వు చెప్పినట్టు వినకపోయినా ఏ పని నేను చెప్పినట్టు చేయకపోయినా అమ్మా నాన్న అన్నీ నేనే నిన్ను ప్రాణప్రదంగా పెంచిన పిచ్చి తండ్రిని కానీ ఇక మాత్రం పిచ్చివాణ్ణి కాను నిజాన్ని బయటపెట్టి శిరీషను కాపాడుకుంటాను ఉరిదీయబడతావో క్షమించబడతావో అదంతా చట్టం చేతిలో ఉంది సారికా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న హంతకురాలివి నీకే బ్రతకాలన్న కోరిక ఇంత బలంగా ఉంటే ఏ పాపం ఎరగని నా శిరీషకి ఎంత ఉండాలి మర్యాదగా పద నో నేను రాను లీవ్ మీ రాకపోతే కాళ్ళు చేతులు పెట్టి మరీ తీసుకెళ్తాను కాలుస్తావా కాల్సు బేబీ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఫర్ మీ నా కన్న బిడ్డ ఎలా ఎదగాలన్న ఆశల్ని నువ్వు కూల్చివేశావు పెంచుకోమని ఈవిడకిచ్చిన నా పెద్ద కూతురు నా ఆశల్ని ఆశయాల్ని పులికి పుచ్చుకుంది అవును సారిక శిరీష ఎవరో కాదు మీ అక్కయ్య మీరిద్దరూ కవల పిల్లలు నిజం చెప్పి శిరీషను రక్షించు లేదా ఈ రివాల్వర్తో నన్ను కాల్చంపు శిరీషను ఉరికమ్మ వెక్కించే నేరానికి జన్మంతా కుమిరి కుమిరి చచ్చే కంటే ఇదే మీరు షూట్ మీ Excuse me, Daddy. I'm sorry. Father, Daddy, I can breathe in school now. నాకు తెలుసు భానుజరావు ఈ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారు అంటే ఇలాంటి సెంటిమెంటల్ టచ్ ఏదో ఉంటుందని ఈ సెంటిమెంట్స్ ఇంకొక 24 గంటలు అంటే శిరీష ఉరికమ్మ ఎక్కే వరకు దాచుకోండి రైట్ తీసుకుపోయి లోపల పడేయండి బాస్ బాస్ అహోబల్ రావు గడు మన వాళ్ళందరినీ బంధించి తీసుకొస్తున్నాడు బాస్ దుర్మార్గుడ ఈ గది చూస్తుంటే నీకేం గుర్తుకు రావటం లేదా పరశువ ఇక్కడే ఇక్కడే రా పసుపు తాడు తడి ఆరకుండానే ఓ పసిగి మొక్కను నువ్వు తుంచి వేసింది ఇక్కడే ఈ మంచం మీదేరా బ్రతుకు పంచుకోబోతున్న నా లలిత బ్రతుకును నీ కామాగ్నికి బలి చేసింది అంటే అంటే నువ్వు అవును నేనే ఆ లలిత భర్తను ఆ రోజు నా లలిత కూడా నిన్నిలానే బ్రతిమాలింది కదూ ఆ రోజు ఇలాగే రెండు చేతులెత్తి నా బ్రతుకు బూడిద చేయొద్దని నిన్నెంతగానో వేడుకుంది కదూ ఒరేయ్ నీలాంటి నీచుని బ్రతకనివ్వకూడదురా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నా లలితకు రక్త తర్పణం చేస్తాను
तंत्र बासव अहो बलराव की वीडे वीडे वाड़ की प्राण शिरीश उंबू रक्षा वीडे तपक वीडे अड्को अहो बलराव मेड वी निजें चाले शिरीश रक्षा నేను మా బాస్ రంజిత్ పంపే వచ్చిన వాణ్ణి. మీ మనుషుల చేతిలో తుపాకులు కదిలినా సరే మీ కొడుకు అక్కడ ముక్క ముక్క అయిపోతాడు. అందర్నీ తుపం డౌన్ ది గన్స్. ఎక్కడ ఎక్కడ నా కొడుకు? మా బాస్ చేతిలో శేమంగా ఉన్నాడు. మా బాస్ నీతో ఒక మాట చెప్పమని పంపాడు. ఏమిటది? నువ్వు మర్యాదగా పోలీసుల దగ్గర నిజం ఒప్పుకొని శిరీష్ని నిర్దోషిగా విడిపించకపోతే నీ ఏకైక పుత్రరత్నం ఏమవుతాడో చెప్పు. అది నేను ఇప్పుడు చెప్పను. ఈ సిటీలో ఎత్తైన కట్టడం ఏదని ఆలోచించు. తెలిస్తే అక్కడికొచ్చి చూడు. క్రాంతి పత్రిక ఎడిటర్ శిరీష అన్యాయంగా ఉరికమైకపోతుంది. అవును, అచ్చం శిరీష లాగే ఉండే సారికానే హంతపురాలిని రక్షించి శిరీషను అడ్డు తొలగించుకోవటం కోసం అహోబలరావు వేసిన పథకం నెరవేరబోతోంది. అసలు నిజం బయట పెట్టమని, లేకపోతే వీడిని ఇక్కడి నుంచి కిందకి వదిలి రక్తమముద్దం చేస్తానని చెప్పి టైం ఇచ్చాను. నేను చేసింది తప్పంటారా? మీరు చెప్పిన మాట మీద నిలబడండి. రంజిత్, మర్యాదగా అతన్ని వదిలిపెట్టు. చూసారా ఇన్స్పెక్టర్, అంతమంది ప్రజలు చెబుతున్న మాట ఎలా కాదనమంటారు? దౌర్జన్యంతో సమస్యల పరిష్కారం కావు రంజిత్. ముందు అహోబలరావు వచ్చి సారికను పోలీసులకు అప్పచెప్పి శిరీష నిర్దోషం చెబితేనే వీడిని వదిలిపెడతారు. ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈ లోగా మీరు ఏదైనా ప్రయత్నం చేశారంటే వీడు మీ కాళ్ళ ముందు ఉంటారు. సేవమై శిరీషను కాపాడమ్మా. డాడీ,
నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. చేస్తారని చెప్పానా లేదా? దించో దించో పదార్థం ఇంటికి. డాడీ. ఏమ్మా? డాడీ ఒక్కసారి అక్కని చూడాలనుంది డాడీ. చూతుకండి అమ్మా, చూతుకండి. అదిగో మీ అక్క వచ్చిందమ్మా.